హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోక్ల కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను నా స్టైల్లో ఒక దోశ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందని ఒక్కసారి మీరు ట్రై చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మళ్ళీ అదే కావాలంటారు ఇది క్యారెట్ బీట్రూట్ టమాటో కొత్తిమీర వేసి పచ్చడి చేసాను చూసారు అదండి ఫస్ట్ది చాలా బాగుంటుంది ఇది పల్లీ చట్నీ నెక్స్ట్ వచ్చేసి అల్లం చట్నీ అండి రెండు కూడా నేను వీడియోలో చూపించాను ఇప్పుడు పల్లీ చట్నీ కూడా చూపించబోతున్నాను ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ ఆయిల్ వేడెక్కాక వేసేసాను ఇందులో కేవలం జీలకర్ర ఒక స్పూన్ ఒక స్పూన్ సోపు వేసాను తర్వాత టమాటోలు వేసుకుని మగ్గబెట్టేసి పక్కన పెట్టాను ఇప్పుడు పల్లీలు ఇలా పాన్ ఫ్రై వేపాను ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా మనం ఈ కరివేపాకు కొత్తిమీర టమాటో ఇవన్నీ వేసాం కదండీ ఇందులో వేసేద్దాం ఇది పల్లీ టమాటో కలిపి చేసిన పచ్చడి అనమాట అదిగో వేసేసాను వేసేసి ఒక్కసారి చల్లారేంత వరకు ఉంచుదాం పల్లీలు మనకు దొరగా వేపుకోవడం తెలుసు కదండీ అలా వేపేసుకున్నాను అనమాట కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ తీసుకుని వేగిన తర్వాత టమాటో వేసాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుని చట్నీ రెడీ చేసేసుకు ఇప్పుడు దోశ బ్యాటీలు ఎలాగంటే ఒక్క కప్పు మినపగుళ్ళకి గుళ్ళకి కప్పున్నర రైస్ అండ్ హాఫ్ కప్ అటుకులు వేసుకుని నానబెట్టుకొని ఫోర్ అవర్స్ కడిగేసుకుని మిక్సీ పట్టేసాను రాత్రి ఇప్పుడు టూ కప్స్ అంటే స్పూన్స్ లకు చెప్పాలంటే ఒక ఫైవ్ టు టెన్ స్పూన్స్ నేను రాగి పిండి అండి అంటే దాన్ని సోడిపిండి అని కూడా అంటారు మనం నేతిలో వేపించేసుకుని మిక్సీ పట్టేసుకుని నేను ఇంట్లో పెట్టుకుంటాను ఒక కేజీ తీసుకొస్తే వన్ మంత్ వచ్చేస్తుంది ఒకవేళ ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వేసుకున్న తర్వాత నేను మీకు మీ కమ్మదనాన్ని బట్టి రాగి పిండి వేసుకోవచ్చు నేను సాల్ట్ కావలసినంత వేసాను జీరా వేసాను ఇంతేనండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ రాగి పిండి అనేది మార్నింగ్ మాత్రమే కలుపుకోవాలండి నైట్ మామూలు కేవలం దోశ బ్యాటీలు మాత్రమే రెడీ చేసుకున్నాను మార్నింగ్ అయితే ఇలా బాగా వేసి వేసే ఒక టెన్ మినిట్స్ మునుపు మనం ఎలాగ ఇది వేస్తాం కదా సాల్ట్ దాంతోపాటు మనం రాగి పిండి వేసుకొని బాగా బ్యాటిల్ బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే పనం వేడెక్కేంత వరకు మనం పెనం క్లీన్ చేసుకునేంత టైం సరిపోతుందనమాట ఇప్పుడు మూత పెట్టి ఉంచాను నేను ఇప్పుడు దోశ పెనం తీసుకుందాం దోశ పెనం క్లీన్ చేసేసుకొని ఇప్పుడు అలా వేడెక్కిన తర్వాత దోశ వేసేసుకుంటున్నాం అసలు టేస్ట్ సూపర్ ఉంటుందండి నేను క్యారెట్ బీట్రూట్ టమాటో కొత్తిమీర వేసి హెల్తీగా ఉంటుంది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా బాగుంటుంది చట్నీ అని చెప్పాను కదండి అది ప్రిపేర్ చేసుకునేది ఇలాగ పైన దోశకి ఒక సైడ్ వేగిన తర్వాత ఇలా వేసేస్తున్నాను అనమాట ఇలా పైన అంతా స్ప్రెడ్ చేసేయచ్చు యాక్చువల్గా నెల్లూరు సైడు కర్ణాటక సైడ్ ఏం చేస్తారంటే ఎర్ర కారం ఉల్లిపాయ కారం ఇలాగా రాస్తారనమాట ఎర్రకారం ఉల్లిపాయ కారం కూడా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో ఒకసారి చెప్తాను వీడియోలో ఇలా రాసేసుకున్న తర్వాత నేను రెడ్ క్యాప్సికం ఎల్లో గ్రీన్ ఏ క్యాప్సికం అయితే ఆ క్యాప్సికం ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం వేసేసి ఇలా పైన స్ప్రెడ్ చేసేసాను టూ మినిట్స్ వేగిన తర్వాత మనకి కింద బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది చూసారు ఇలా అయిన తర్వాత ఫోల్డ్ చేసుకుని మనం ఒక్కసారి అటు ఇటు వేపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడం వేనండి ఇంత ఈజీగా టేస్టీగా అసలు టిఫిన్ అన్నది ఎక్కడ మనకి బయట దొరకదు ఇంత టేస్ట్ అయితే అంత టేస్ట్ ఉంటుంది క్యారెట్ పచ్చడి చేశాను కదా రైస్లోకే కాదు మామూలు ప్లెయిన్ దోశ వేసుకుని తిన్నా బాగుంటుంది ఇలా వేసుకున్న బాగుంటుంది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని మన అల్లం పచ్చడితో తినొచ్చు నేను ఇప్పుడు పల్లీ చట్నీ చేసాను చూసారు దాంతో తినచ్చు క్యారెట్ బీట్రూట్ పచ్చడి చేసాను చూసారు దాంతో తినొచ్చు ఇలా తింటే హెల్త్ హెల్త్ మనకి టేస్ట్ టేస్ట్ సూపర్ ఉంటుంది ఎవరైనా సరే ట్రై చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి థ్యాంక్ ఫర్ వాచింగ్